మెదక్ నియోజకవర్గాన్ని నేతల కొరత వెంటాడుతోందా ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్న కొత్త నేత కోసం పార్టీలు ఎందుకు వెంపర్లాడుతున్నాయి ఆ యువ నేత అన్ని పార్టీలకు దిక్కనుకున్నారా ఇప్పటికీ మెదక్లో చలామణి అవుతున్న లీడర్లకు గెలిచే సత్తా లేదా కొత్త నేత కోసం పార్టీలన్నీ వెంపర్లాడటం వెనుక ఆంతర్యం ఏంటి మెదక్ నియోజకవర్గం పాతదే అయినా నేతల కొరత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అభ్యర్థిని మారిస్తే తప్ప రెండుసార్లకు మించి వరుసగా ఏ పార్టీ గానీ అభ్యర్థిగాని గెలవలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో పద్మా దేవేందర్ రెడ్డి రెండు మార్లు వరుసగా గెలిచారు కావున అభ్యర్థిని మారిస్తే తప్ప అక్కడ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు స్థానికంగా సైతం ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పార్టీ అధిష్టానం పద్మా రెడ్డిని తప్పించాలని చూస్తున్నట్లు సమాచారం రెండు పద్దెనిమిది ఎన్నికల ప్రచారంలోనూ ఆమెను పలు గ్రామాల్లో అడ్డుకున్నారు కూడా కేసీఆర్ చరిష్మాతో ఎలాగోలా ఆ ఎన్నికల్లో నెట్టుకొచ్చింది నెట్టుకొచ్చిందిగాని ఈసారి కష్టమే అంటున్నారు అక్కడి స్థానికులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న షేరి సుభాష్ రెడ్డిది మెదక్ నియోజకవర్గమే అయినా ఆయనపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేదని వినికిడి పార్టీలోనే ఉంటూ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారని అధిష్టానానికి పద్మా దేవేందర్ కంప్లైంట్ చేసిందట ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఇద్దరిని పిలిచి వార్నింగ్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది అధిష్టానం చెప్పినా ఇద్దరు నేతలు వినకపోవడంతో వారిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారన్న గుబులు సైతం అధినాయకత్వంలో లేకపోలేదు ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే మెదక్ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి ఆ పార్టీ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మాత్రమే హస్తాన్ని అక్కడి ప్రజలు గెలిపించారు రెండు వేల పద్దెనిమిదిలో పట్లోళ్ల ఉపేందర్ రెడ్డి మెదక్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పద్మా దేవేందర్ రెడ్డికి గట్టి పోటీనే ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఉపేందర్ రెడ్డే గెలుస్తాడని అందరూ భావించారు ఆయన హఠాన్మరణంతో కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళింది డిసిసి అధ్యక్షులు తిరుపతిరెడ్డి ఉన్నా ఆయనకు నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు లేదని చెబుతుంటారు ఇక బీజేపీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు డిపాజిట్ దక్కించుకోవడం కూడా గగనమైపోతుంది అక్కడే అభ్యర్థులకు జాతీయ పార్టీలతో పాటు తెలంగాణలో అధికారంలోని బిఆర్ఎస్ లోను నేతల కొరత ఉండడంతో మరో నేత కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారట కొన్ని రోజులుగా అక్కడ యువనేత పనిచేస్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు గతంలో తండ్రి చేసిన అభివృద్ధి ఆ ప్రాంతంపై వారికున్న పట్టు ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఆ యువనేత కోసమే పార్టీలన్నీ వెంపర్లాడుతున్నాయట ఆయనకు అవకాశం ఉమ్మడి మెదక్ జిల్లాలో టీడీపీ తరఫున రెండు వేల తొమ్మిదిలో గెలిచిన ఒకే ఒక్క నేత మైనంపల్లి హనుమంతరావు గెలిచింది కూడా ఒక్కసారి మాత్రమే అయినా కూడా మెదక్ నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించారు రెండు వేల పద్నాలుగులో నియోజకవర్గం మార్చుకున్నప్పటికీ మెదక్లో ఉన్న సంబంధాలను మాత్రం వదులుకోలేదు తండ్రి చేసిన అభివృద్ధికి తోడు తాను సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మెదక్లో దూసుకుపోతున్నారు నవతరం రాజకీయాల్లోకి యువత రావడమే తక్కువ అందులోనూ పెద్ద పెద్ద చదువులు చదివిన వారు పాలిటిక్స్లోకి రావడం అరుదే అని చెప్పుకోవాలి హనుమంతరావు కుమారుడిగా కంటే సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు దగ్గరవుతున్నాడు మైనంపల్లి రోహిత్ చదువుల్లో మేటి అయిన మైనంపల్లి రోహిత్ ఎంబీబీఎస్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు ఎంబీబీఎస్ చేయగానే ఆస్పత్రి పెట్టేయడం లక్షల్లో సంపాదనే ధ్యేయంగా కొందరు డాక్టర్లు పనిచేస్తుంటారు కానీ పేద ప్రజలకు ఏదో చేయాలన్న ఆకాంక్షతో రాజకీయాల్లోకి రావాలని అప్పుడైతేనే పేదలకు మరింత చేరువై వారికి సహకారం అందించవచ్చన్న ధోరణిలో ఉన్నట్లు సమాచారం ఎవ్వరినీ విమర్శించకుండా తన పనేంటో తాను చేసుకుంటూ వివాద రహితుడిగా సౌమ్యుడిగా పేరు సంపాదించారు మెదక్ నియోజకవర్గంలో నేతల మద్దతు సైతం ఉండడంతో మైనంపల్లి రోహిత్కి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాయట అక్కడి పార్టీలు తండ్రి చేసిన అభివృద్ధికి తోడు రోహిత్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మెదక్ ప్రజలను ఆకర్షిస్తున్నాయి రాజకీయాల్లోకి యువ నేతగా వస్తున్న మైనంపల్లి రోహిత్ ను వెల్కమ్ చేసేందుకు సైతం మెదక్ సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారట వ్యక్తిగతంగానే మంచి క్రేజ్ ఉండడంతో ఏ పార్టీ అవకాశం ఇచ్చినా గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇప్పటికే అధికార పార్టీలోని చాలా మంది సర్పంచ్ల నుంచి లీడర్ల దాకా రోహిత్ ని మెదక్ జిల్లా అభ్యర్థిగా ప్రకటించాలని స్వాగతిస్తున్నామంటూ ఫ్లకార్డులు కోడింగ్లు చూపిస్తూ వెల్కమ్ చేస్తున్నారు మరి చూద్దాం ఆ యువ నేతకు ఎవరు అవకాశం ఇస్తారు అనేది